श्री गुरुभ्यो नमः। हरिः ॐ। देवकीसुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्णा त्वामहं शरणं गतः। नमो देव्यै महादेव्यै दुर्गायै सततं नमः। पुत्रसौख्यं देहि देहि गर्भरक्षां कुरुष्वनः। అందరికీ నమస్కారం. ఈరోజున సంతాన లేమితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ యొక్క సంతాన లేమి కారణము మన నిత్యమైనటువంటి కర్మలు అంటే పనులు. దానివల్లనే పురుషులలో ఉండేటువంటి సంతాన సాఫల్య తగ్గిపోవడం, స్త్రీలలో అండోత్పత్తి తగ్గిపోవడం బాగా కనబడుతోంది. చేయాల్సిన సమయంలో కొన్ని పనులు చేయకపోవడం, అనగా రాత్రిపూట నిద్రించకపోవడం, పగటిపూట పని చేయకపోవడం, ఈ రెండు రకాల ప్రయోజనాలు. తినకూడని పదార్థాలు అతిగా తినడం ఒబెసిటీకి అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి కారణమయ్యేటువంటి అవకాశాలు. దీనివల్ల మన పదార్థాలతో పాటు మన దినచర్యను కూడా ఇబ్బంది కలిగించుకునే అవకాశం. సరే గురుగారు, ఇదంతా ఎందుకండి, మాకు చాదస్తం అవసరం లేదు, సంతానం పొందాలంటే ఏం చేయాలి అని చాలామంది ఈ మధ్య నేను ఈ మధ్య పడినటువంటి ఉసిరిక పప్పు గురించి కూడా చాలామంది దీని గురించి ప్రయత్నాలు ఎక్కువ చేశారు. అందరికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు పొందుతున్నారని కూడా నాకు కొంతమంది నాకు విషయాలు చెప్పారు. అంటే వారి జాతక చక్రంలో సంతాన ప్రాప్తి ఉన్నందువల్ల అటువంటి కలిగి ఉండవచ్చును, లేదా భగవంతుని అనుగ్రహంతో ఆ ఉసిరిక పప్పు అని చెప్పినటువంటి దాన ధర్మాదుల వల్ల కూడా వారికి సంతానం అయి ఉండవచ్చుగాక. ఇక ఇంకొక ఉపాయాన్ని కూడా నేను చూశాను. అంటే ఎటువంటి క్రియలు చేస్తే మనకి సంతానం కలుగుతుందనే విషయంలో ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ, ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ, ఇక ఏకాదశి రోజున సోమవారం ఉన్నట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సంతానాన్ని పొందడానికి. సోమవారం ఏకాదశి ఉన్న రోజున సాయంకాల సమయంలో ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి, ఇంతకుముందు ఏ శ్లోకాన్ని అయితే నేను చెప్పానో ఆ శ్లోకాన్ని నిరంతరం కూడా పారాయణ చేస్తూ, దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత, నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమ, పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వన అన్నటువంటి ఈ మంత్రాన్ని మా పరమ పూజ్య గురుదేవులు నాకు చెప్పినటువంటి ఈ శ్లోకాలన్నీ కూడా, ఆ శ్లోకాన్ని ఎప్పుడు సోమవారం ఏకాదశి ఉన్న రోజున సాయంకాల సమయంలో తులసి మొక్క దగ్గర, తులసీదేవి దగ్గర, తులసి మాత వృక్షం దగ్గర కూర్చొని బియ్యపు పిండిలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, బియ్యపు పిండిలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఈ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరము, తులసి అష్టోత్తరము, నేను చెప్పినటువంటి దేవకీసుత అనేటువంటి శ్లోకాన్ని నిరంతరం పారాయణం చేస్తూ ఉండడం చేయడం వల్ల అమ్మవారికి బెల్లము పెసరపప్పు నైవేద్యంగా పెట్టడం, బెల్లము పెసరపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారికి సంతుష్టురాలై ఆనందాది సంతానాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, అమ్మవారు ఆశీర్వదిస్తుంది. అలాగే ఈ ఏకాదశి సోమవారం మహాబలం ఉంటుంది అమ్మవారికి, తులసిమాతకి. ఈ రోజున ఏకాదశి సోమవారం రోజున రోజున బిల్వపత్రంతో కూడా అమ్మవారికి అర్చన చేయవచ్చు, తులసిదేవికి బిల్వపత్రంతో అర్చన చేయవచ్చు. ఆ తులసి మొదట్లోనే, ఆ యొక్క చెట్టు మొదట్లోనే, ఆ కొమ్మ మొదట్లోనే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాన్ని అలాగే ఈ యొక్క అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఆ బిల్వార్చన చేయవచ్చు తులసిమాతకి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి గౌరీదేవి లాంటి పుత్రిక కానీ, పరమేశ్వరుడు లాంటి పుత్ర సంతానం కానీ మీకు పొందే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయితే ఏకాదశి సోమవారం ఇలా చేయండి. ఒకవేళ ఏకాదశి సోమవారం కాకపోతే మామూలు ఏకాదశి రోజున అదే తులసి మొక్కకి తప్పనిసరిగా మీరు ఎర్రని మందారాలతో కనుక ఈ యొక్క తులసి అష్టోత్తర నామాన్ని, లక్ష్మీదేవి అష్టోత్తర నామాన్ని కనుక చదివినట్టయితే, అలాగే ఏ అష్టోత్తరం చదవాలి లక్ష్మీదేవికి, సంతాన లక్ష్మి అష్టోత్తర నామాన్ని చదవండి. సంతాన లక్ష్మి అష్టోత్తర నామం లేదు గురువు అనుకున్నప్పుడు ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నటువంటి లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదవండి. దానివల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో 9 దీపాలు వెలిగించండి. శుభమైనటువంటి సంతానం పొందాలనుకున్న వారికి భార్యాభర్తలు ఇద్దరు కూడా చేయాలి. ఇది మూఢనమ్మకం కాదండి, ఒక నమ్మకంతో చేయండి. ఆ తులసిమాతకి తప్పనిసరిగా పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో పూర్తి స్థాయిలో ఉపవాసం ఉండి, పూర్తి ఉపవాసం అంటే ఏమిటి, పళ్ళు పాలు ఏవైనా సరే కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకొని ఆ రోజు మొత్తం కూడా భోజనం చేయకుండా పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో
తొమ్మిది దీపాలు వెలిగించండి. తొమ్మిది దీపాలు వెలిగించి ఎరుపు, పసుపు, తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో ఈ అమ్మవారిని అర్చన చేయండి. లక్ష్మీదేవిని తులసి అష్టోత్తరనామాన్ని అర్చన చేయండి. తొమ్మిది దీపాలు వెలగాలి, అమ్మవారి చుట్టూ దీపాలు వెలగాలి అని మొక్క పక్కనే మాత్రం పెట్టకండి, కాస్త దూరం పెట్టండి. కాస్త దూరంగా పెట్టి అమ్మవారిని అర్చన చేయండి. అలాగే మీకు వీలైతే ధనం ఉంటే తొమ్మిది పౌర్ణములు చేయండి. తొమ్మిది పౌర్ణమి రోజున కూడా తొమ్మిది మంది ముత్తైదువులకి చీర సారి పెట్టండి. అంబో అంత ఖర్చు మా వల్ల కాదు గురువుగారు, పర్వాలేదు, ఒక రోజున కనీసము ఒక పౌర్ణమి రోజున ఒక ముత్తైదువకి చీర సారి పెట్టండి, లేదా ఒక ముత్తైదువని పిలిచి రెండు జాకెట్ ముక్కలు అమ్మాయికి చేతులు పెట్టండి. ఇలా తొమ్మిది పౌర్ణములు చేస్తే పండంటి సంతానాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కూడా చేయండి. పౌర్ణమి వ్రతం కూడా చేయడానికి అనుకూలత ఉంటుంది. ఇటువంటి పౌర్ణమి వ్రతం కూడా అద్భుతమైనటువంటి సంతానాన్ని ప్రాప్తించేటువంటి అవకాశము. సాక్షాత్తుగా వైకుంఠేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కానీ, వైకుంఠపురమైనటువంటి మహాలక్ష్మీదేవి కానీ మీ యొక్క కడుపులో ఉండేటువంటి అవకాశము, అటువంటి భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. శుభమైనటువంటి సంతానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.